హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు ఈరోజు మన జాను వంటిల్లో మీరు తమనైల్ చూసే ఉంటారు కదండి గుప్పెడే పప్పుతో మనం మంచి సాంబార్ అనమాట పప్పు తక్కువగా ఖర్చు అవుతుంది క్వాంటిటీ అయితే బాగా తక్కువ అవుతుందండి సాంబారు అదిరిపోద్ది అనమాట ఇది రైస్ అండ్ ఇడ్లీలోకి చాలా చాలా బాగుంటుందండి పది నిమిషాల్లో మనం సాంబార్ అయితే రెడీ చేసుకోవచ్చు సాంబార్ అనగానే పెద్ద ప్రాసెస్ అనుకుంటామండి ఆ ప్రాసెస్ ఏం అవసరం లేదనమాట పది నిమిషాల్లో ఈజీ కుకింగ్ ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఎవరన్నా బంధువులు వచ్చినప్పుడు కూడా ఇన్స్టంట్గా పది నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చండి టేస్ట్ టేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ కూరగాయ ముక్కలు కట్ చేసి పెట్టానండి కొద్దిగా క్యారెట్ పచ్చిమిర్చి ఒక మూడు మూడు టమాటాలు కట్ చేసి పెట్టాను స్మాల్ సైజు దోసకాయ కట్ చేసి పెట్టాను కొద్దిగా ములక్కాడ మూడు ఉల్లిపాయ బెండకాయలు ఒక మూడు కట్ చేసి పెట్టానండి మామూలుగానైతే మనం సాంబార్కి ముందుగా పప్పు ఉడికించి పెట్టుకుంటాము ఇక్కడ పప్పు అనేది ఉడికించట్లేదండి ఈ ముక్కలైతే మనం రెడీ చేసుకుని ఒక బౌల్ తీసుకుందాము లేదా నేను ఇక్కడ కుక్కర్ గిన్నె తీసుకున్నానండి ఈ కుక్కర్ గిన్నెలో ముక్కలైతే పెట్టాను ఈ విధంగా దీనిలో మనం ఇప్పుడు ఒక లీటర్ వాటర్ పోసుకోవాలండి ముందుగా అయితే మనం మొక్కల ప్రాసెస్ స్టార్ట్ చేసాము వంకాయ కండ్రగా ఉంటుంది కాబట్టి లాస్ట్లో కట్ చేసి వేసానండి ఇప్పుడు లీటర్ వాటర్ అయితే యాడ్ చేశాను ఇదంతా ఒకసారి కలుపుకొని మనం దీనిలో కొద్దిగా పసుపు సాల్టు సరిపడినంత వేసి ఈ విధంగా ఇదంతా కలిపేసుకొని స్టవ్ మీద పెడదామండి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలిపి ఒక త్రీ ఫోర్ మినిట్సు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి ఈ లోపు మనం పప్పు రెడీ చేసేసుకుందామండి ఒక ప్యాన్ తీసుకొని రెండు స్పూన్లు శనగపప్పు తీసుకున్నానండి పచ్చి శనగపప్పు ఒక గుప్పుడు కందిపప్పు తీసుకున్నాను గుప్పుడంటే గుప్పడేనండి తక్కువ క్వాంటిటీ అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ సిమ్లో పెట్టి ఇది కొద్దిగా వేయించుకోవాలి మరి కలరు ఎక్కువ కలర్ వచ్చే వరకు వేయించకూడదండి లైట్గానే వేయించుకోవాలి ఈ విధంగా వేయించితే సరిపోతుంది ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పప్పు చల్లారిని ఇచ్చేద్దామండి చల్లారిన తర్వాత ఈ పప్పుని మనం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ మెత్తగా పట్టుకోవాలండి ఇప్పుడు మనం మిక్సీ చేసిన ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక పావు లీటర్ అంటే ఒక గ్లాసు వాటరు చల్లటి నీళ్ళేనండి మామూలు మనం వాడే వాటరే తాగే నీళ్ళు అనమాట యాడ్ చేసి ఎక్కడా కూడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి బాగా కలపాలండి ఈజీ ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకొని ఇక్కడ మొక్కలు చూసారు కదండి మొక్క ఉడికిందనమాట ఇప్పుడు మనం ఇదంతా కలిపిన పప్పుని దీనిలో యాడ్ చేసి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఉడికించాలండి ఎక్కడైనా చిన్న పలుగులు ఉన్నా కూడా ఉడికిపోతాయి అనమాట చూడండి చాలా బాగుందనమాట ఒక టూ మినిట్స్ అయితే మనం ఉడికించాలండి ఈ పప్పు ఉడికేటప్పుడు ఈ ముక్కలకు పట్టి మంచి రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం దీనిలో ఒక స్పూన్ కారం యాడ్ చేశానండి కారం ఒకసారి పప్పులో కలిసే విధంగా కలుపుకోవాలి చూసారు కదండి నోరూరేలా ఉంది సాంబార్ అయితే ఇంకా ప్రాసెస్ అయితే ఇంకా బాగుంటుందండి ముక్కలైతే ఎక్కడా కూడా చితికిపోకుండా చాలా బాగున్నాయి అనమాట ఉల్లిపాయ చూసారు కదా ఈ విధంగా సాంబార్లో ఎప్పుడు ముక్కలు అనేది బాగా ఎక్కువగా ఉడకకూడదండి ఏ ముక్కకు ఆ ముక్క ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం సాంబార్ పౌడర్ యాడ్ చేశానండి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం చేసే సాంబారు పది మందికి సరిపోతుందండి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా కూడా చేసుకోవచ్చండి ఇక్కడ నేను సాంబార్ ఈ విధంగా చేశానండి కొంచెం పలచగా కావాలనుకునేవాడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయొచ్చండి ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలండి చూడండి ముక్కలు అయితే ఏ విధంగా ఉన్నాయో ఎక్కడా కూడా మిగుల ఉడకలేదండి న నీట్గా ఉన్నాయి ఇప్పుడు మనం దీనికి పోపు రెడీ చేసుకుందామండి సాంబార్ అయితే మంచిగా రెడీ అయిపోయింది పోపు కావాల్సిన పదార్థాలు చూసేసుకుందాం వెల్లుల్లి కచ్చే పచ్చా చేశాను రెండు ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర ఆవాలు కరివేపాకు అండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసాను రెండు స్పూన్లు వరకు వెల్లుల్లి ఆవాలు జీలకర్ర యాడ్ చేసేసి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసండి ఈ విధంగా వేయించుకోవాలి పోపు ఎంత మంచిగా వేస్తే అంత బాగుంటుందండి కొంచెం ఇంగు వేసాను ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదండి పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సాంబార్లో పోపు వేసుకున్నామండి ఇప్పుడు మనం సాంబార్ అయితే రెడీ చేసుకున్నాం కానీ దీనిలో ఒకటి మిస్ అయిందండి మనం పులుపు వేయలేదు పులుపు వేయలేదండి ఇది ఇన్స్టెంట్ కాబట్టండి మనకి ఎంత కావాలో వాడుకునేంత మనం ఒక బౌల్లో తీసుకొని ఈ విధంగా సరిపడినంతగా సాంబారు ఒక బౌల్లోకి తీసుకోవాలండి నిమ్మకాయ ఒక చెక్క తీసుకున్నానండి మీకు పులుపు ఎంత తింటారో దానికి తగ్గట్టుగానే మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక నిమ్మ చెక్క తీసుకొని కొద్దిగా సగం మాత్రమే ఈ గిన్నెకి సరిపడగా యాడ్ చేశానండి మీరు తినగలిగినంత పిండుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఇప్పుడు వేడి వేడి రైస్లో ఈ సాంబార్ వేసుకొని లేదా ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ మనం ఈ సాంబార్లో అయితే బెల్లం వాడలేదండి మామూలు పప్పు సాంబార్లు అయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ పౌడర్ చేశాను కాబట్టి బలం అయితే వాడలేదండి చూసారు కదా ఈ సాంబారు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్